మీకు ఏ ఏజ్లో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే ఈ చిన్న ఏజ్లో పెద్దగా ఆలోచించి మనం అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఒకేలాగా చేస్తారు మీకు కూడా తెలిసిందే. కాకపోతే 10th class 9th 8th 9th కల్లా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మాయిలతో అబ్బాయిలతో ఆడతారు కదా, నేను అమ్మాయిలతోనే ఎక్కువ మూవ్ అయ్యేది. అలా అలా ఏజ్ పెరిగే కొద్దీ ఫీలింగ్స్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. మరి ఆ టైంలో మిమ్మల్ని ఎవరు మీ ఇంట్లో వాళ్ళు కానీ అలా తిట్టలేరా? తిట్టడం అంటే మనం చెప్పం కదా, వాళ్ళు పెద్దగా మన ప్రవర్తన గురించి ఆలోచిస్తారు. కొందరు ఏమంటారు, ఆడపిల్లలాగా నడుస్తున్నాడు వాడు, ఆడంగాడు వాడు, అది వాడు ఇది అని తోటి ఫ్రెండ్స్ లేకపోతే ఊర్లో వాళ్ళు చుట్టాలు ఎవరో ఒకరు అంటుంటారు. కానీ ఏమంటారు, అది తల్లిదండ్రులు పట్టించుకోరు కదా, ఏ చిన్నపిల్లడు కదా అట్లా చేస్తారులే, పెద్ద అయితే మంచివాడు అవుతాడు, పెద్ద అయితే మారుతాడు, వాడు ఎందుకు కట్ అవుతాడు, వాడు మగాడు అని తల్లిదండ్రులు గట్టిగా చెప్తారు అడిగిన వాళ్ళకి. సో అలా అందులో మా అమ్మ నాన్న మోసం చేశారు లేక వాళ్ళని నేను మోసం చేశానో తెలియదు. ఓకే, ఇలా అయిపోయాను. మీరు కంప్లీట్గా అమ్మాయిగా ఏ ఏజ్లో మారారు? కంప్లీట్ అమ్మాయిగా మారినప్పుడు నేను 24 ఏజ్లోనే వచ్చాను. 24 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, 1st class లో పాస్ అయ్యాను, అదైతే గర్వంగా చెప్పుకుంటాను. 73% నాకు డిగ్రీలో పర్సంటేజ్ అయితే. డిగ్రీ తిరుపతిలో చదువుకున్నాను, తిరుపతిలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను పీజీ చేయడానికి. బికాస్ ఆ తిరుపతిలో అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ ఉండదని చెప్పేవాళ్ళు మా సీనియర్స్, సూపర్ సీనియర్స్. అలా సిటీకి వెళ్తే కంప్యూటర్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేవాళ్ళ. అందుకోసమని నేను హైదరాబాద్ వచ్చాను, పీజీకి ఇక్కడ జాయిన్ అయ్యాను. ప్రియదర్శిని కాలేజ్ మన అమీర్పేటలో ఉంది. జాయిన్ అయితే 6 మంత్స్ వరకు వాళ్ళు స్ట్రెంత్ తక్కువ ఉన్నారని క్లాసులు చెప్పుకున్న టైంపాస్ చేశారు. ఆ టైంలో నేను ఎందుకు ఖాళీగా ఉండడం అని నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళడము, మెడికల్ కోడింగ్ అని ఒక కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ తీసుకొని దాని మీద ఇంటర్వ్యూస్కి వెళ్తే నాకు జాబ్ వచ్చింది. ఆనియన్ హెల్త్ కేర్ మైత్రి వెనంలో ఉంటుంది, ఆనియన్ హెల్త్ కేర్ సర్వీస్, ఇంకా SGH అని కొన్ని పేర్లు రావట్లేదు నాకు. ఫార్మాస్యూటికల్స్లో జాబ్ చేశాను. అయితే ఫస్ట్ లాక్డౌన్ పడింది కదా, ఫస్ట్ లాక్డౌన్ పడ్డప్పుడు ప్రాజెక్టులు, నేను చేసే మెడికల్ కోడింగు ప్రాజెక్ట్స్ కేమ్ ఫ్రమ్ US, అమెరికా నుంచి ప్రాజెక్టులు వస్తాయి. సో లాక్డౌన్లో ప్రాజెక్టులు రాగడం స్టాప్ అయిపోయింది. అయితే ఆఫీస్లో ఏం చేశారు, ఎంప్లాయీస్కి ఇంకా శాలరీ ఇవ్వడం ఎందుకు పెట్టుకోను అనే థాట్తో వాళ్ళు ఏం చేశారంటే, సీనియర్స్ అయితే ఎవరున్నారు ఎంప్లాయీస్ వాళ్ళని ఉంచుకొని రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని, జూనియర్ ఎంప్లాయీస్ని కొంతమంది ఆఫీస్ నుంచి తీసేయడం జరిగింది. సో అందులో నేను. ఓకే, మీరు మళ్ళీ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? జాబ్ అయితే చేయట్లేదు. అలా జాబ్ తీసేయడం వల్ల లాక్డౌన్ పడింది. ఫుడ్కి శాలరీని వస్తేనే కదా తినాలి ఒక ఎంప్లాయీ. నాకేమో జాబ్ పోయింది, జాబ్ పోయిన బాధ ఒకటి. బస్సులు అన్నీ బంద్, ఊరు వెళ్ళలేను. మాది ఇది కాదు, హోమ్ టౌన్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్, చిత్తూరు చాలా లాంగ్. సో బస్సులు లేవు, హాస్టల్ అన్నీ బంద్ చేశారు, ఫుడ్ పెట్టట్లేదు. హాస్టల్ వాళ్ళు నాకు చాలా క్లోజ్ అండి. ఒకవేళ చెప్పాలంటే ఒక ఫస్ట్ రోజు వచ్చి హాస్టల్లో జాయిన్ అయ్యాను, ఈ ఫీల్డ్కి వచ్చే వరకు 4-5 ఇయర్స్ అదే హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ ఓనర్స్తో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో పడుకునేది. హాస్టల్ అబ్బాయిలతో కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా నన్ను చూసుకున్నారు. లాక్డౌన్లో కూడా కానీ అందరినీ పంపించేసినా సరే నేను ఉండిపోయాను అక్కడే. నువ్వు మా దగ్గరే ఉండు, నిన్ను మంచిగా అన్నం పెడతాము, చూసుకుంటాము, లాక్డౌన్ అయిపోయినట్టు బాగా చూసారు వాళ్ళు. సో వాళ్ళకి నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. ఓకే, నా ఫ్యామిలీ, నా సెకండ్ ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, మీరు ఈ కమ్యూనిటీకి మారాక ఈ కమ్యూనిటీ నుంచి మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? కమ్యూనిటీ అంటే ప్రాబ్లమ్స్ అంటే ఫ్రమ్ ఫ్యామిలీ రిలేటివ్స్. నన్ను ఎవరు డైరెక్ట్గా ముఖం పట్టుకొని అనలేదు, కానీ మా అమ్మని నాన్నని అన్నారంటే. ఓకే, చుట్టాలంతా ఇప్పుడు బయట అనుకో, బయటలు పట్టించుకోరు, చుట్టాలు పట్టించుకుంటారు కదా. పలాన మా అన్న కొడుకు, మా అక్క కొడుకు, మా అల్లుడు, మా మనవడు అంటారు కదా. ఇట్లా మా అమ్మని అన్నారంటే వాడు ఇంకా అట్లా అయిపోయాడు, మన కులంలో అసలు రానేము, పరువు పోతుంది, పరువు తక్కువ, వాడిని రానివ్వు కండి, ఇంకా అలా మారిపోయినాడు, కొంచెం అయిపోయాడు, వాడిని ఇంకా వదిలేసేయండి, ఆ ఇంటికి రానివ్వకండి అని మా అమ్మని చుట్టాలు అనడం జరిగిందంట. మా అమ్మ తర్వాత నాకు చెప్పింది ఇలా ఇలా అన్నారు. మా అమ్మ ఒకటే సమాధానం ఇచ్చింది, నా కడుపును బట్టి బిడ్డని, నా ప్రాణం పోయినా నేను వదులుకోలేను. వాడు ఎలా ఆడదాంట్లో ఉన్నా, మగోళ్ళలో ఉన్నా, ఇజ్రాగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డను నేను దూరం చేసుకోలేను అని మా అమ్మ ఒకే పట్టి పట్టింది. ఓకే, అయితే మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు? మీరు ఇలా అయిన తర్వాత మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ లో నేను ఇలా అయిపోతున్నానని తెలిసి తట్టుకోలేకపోయారు. 25 ఏళ్ళు పెంచి అబ్బాయిలాగా ఇలా అయిపోతే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోలేరండి, నేను దానికి అంగీకరిస్తాను. కానీ మా తల్లిదండ్రులు నన్ను కొంచెం రిక్వెస్ట్ చేశారు,
మారద్దు నాన్న, మనకేం తక్కువ వస్తుంది ఎంత వస్తుంది, నువ్వు ఎందుకు మారాలి, మంచిగా అబ్బాయిలాగా ఉండు, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోక అలాగే ఉండు, నీకేమైనా బిజినెస్ పెట్టిస్తాము, కిరాణా షాపులు పెట్టిస్తాము, నువ్వు టౌన్ తిరుపతిలో ఇల్లు కొని పెడతాము, అక్కడ బతుకుదువు, ఊర్లో ఉండలేకపోతా అంటే, నేను ఒకటి, నేను మ్యారేజ్ ఇట్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ, నేను పెళ్లి చేసుకోవడానికని కాదు ప్రాబ్లం, పెళ్లి చేసుకోలేకని కాదు, నా మనసులో ఏముంది ఆలోచన, మీరు చెప్పాను కదా ఇందాక చిన్నప్పటి నుంచి అనువనువున అనువనువున క్షణ క్షణమున ఆడదాండ్లాగా నన్ను నేను ఊహించుకుంటున్నా. ఇంట్లోనే ఉంటే నేను చీర కట్టుకుంటే ఊరుకోరు, ఆడదాండ్లాగా రెడీ అయితే అవ్వలేను. సో ఇంకెట్లా ఎట్లా ఎట్లా అనుకుంటే మామూలుగా తెలుస్తుంది కదా, చదువుకున్న కంటే ఏం కొంచెం తెలుసు కొంచెం తెలీదు. నేను సిటీలలో చదివిన, అక్కడ ఎక్కడ చదివినాను, యూట్యూబ్లో అవి ఇవి ఎక్కువ చూడడం వల్ల నాకు యూట్యూబ్లలో ట్రాన్స్జెండర్స్ వీడియోస్ రావడం. పేర్లు చెప్పచ్చా వాళ్ళవి? పర్లేదు చెప్పండి. చంద్రముఖి నాని అని మీకు తెలిసే ఉంటుంది, చంద్రముఖి నాని అని సోనా రాథోడ్, తన పేర్లోనే ఉంటున్నా నా గురువు. ఓకే, మీ గురువు సోనా రాథోడ్ నా గురువు, తన దగ్గరే ఉంటున్నాను నేను. చంద్రముఖి నాని వీళ్ళంతా నాకు బాగా క్లోజ్, మంచి చూసుకుంటారు. వాళ్ళ వీడియోలు ఎక్కువ చూసేది నేను. ఎప్పుడంటే నాకు తిరుపతిలో ఉన్నప్పుడు ఏం తెలియదు, అక్కడ హిజ్రాలు నాకు ఎవరు తెలియదు, నేను ఎవరిని చూడలేదు, జస్ట్ కాలేజీ ఇల్లు, మా పెద్దమ్మ ఇంట్లో ఉండి చదువుకున్న తిరుపతి, అమ్మ నాన్న మాది విలేజ్, అయితే పెద్దమ్మ టౌన్లో ఉంటారు తిరుపతిలో, వాళ్ళ ఇంట్లో 3 ఇయర్స్ నన్ను సాకింది మా పెద్దమ్మ. 3 ఇయర్స్ సిటీలో పెట్టుకొని చదివించే వాళ్ళు ఎవరండి ఫ్రీగా, మా పెద్దమ్మ నన్ను చదివించింది 3 సంవత్సరాలు. తర్వాత హైదరాబాద్కు వచ్చాక ఇంకా హైదరాబాద్లో అంటే మీకు తెలుసు కదా కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంటుంది. అలా యూట్యూబ్లు చూడడము, రోడ్డు మీద తిరుగుతుండమని అమీర్ పెట్టేస్తాం నగర్, ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ కట్ షాప్ ఓపెనింగ్ అవుతుంటే చూస్తుంటాం కదా, వెళ్తున్నాము ఏడన్నా డెకరేషన్ చేసి షాప్ ఓపెన్ అయితే అక్కడ కొంతమంది ఇజ్రాయల్ రావడం, అలా అలా చూస్తూ చూస్తూ వచ్చాను. లాక్డౌన్ అప్పుడు, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు టిక్ టాక్ బాగా ఫేమస్ కదా, టిక్ టాక్ లో చంద్రముఖి నాని కానీ సోనా రాత్రి గురువు గారు కానీ ఫాలో అయ్యేది, వాళ్ళకు లైక్లు కొట్టేది, వాళ్ళ మెసేజ్ చేసేది, ఎక్కువ ఫాలో చేసి 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 వాళ్ళకు ఊకే మెసేజ్లు పెట్టేదాన్ని, నేను వచ్చేస్తాను మీ దగ్గరికి, నాకు అలా మారాలని ఉందని మెసేజ్లు చేస్తే చంద్రముఖి నాని గారు రిప్లై ఇవ్వలేదు, సోనా రాత్రి గురువు గారు నాకు నంబర్ పెట్టారు. ఓకే, అప్పటి వరకు ఒక్క ట్రాన్స్జెండర్ కూడా కలిసి మాట్లాడింది లేదు నేను. సోనా రాథోడ్ గురువు గారు మెసేజ్ నంబర్ పెడితే ఫోన్ చేశాను, అంటే మా ఫ్రెండ్ ఒకరు ఉంది నాలా అబ్బాయి, అబ్బాయి కొంది కాబట్టి అబ్బాయి అనే చెప్పుకున్నాను, ఇద్దరం ఉంటే అతను నేను వెళ్ళిపోతాను, నేను భయపడ్డాను, మా అమ్మలు ఏమంటారు ఏమో చంపేస్తారు అని భయపడి కొంచెం వెనకడిగేసా, అతను నేను వెళ్ళిపోతారా నన్ను పంపించంటే తీసుకుపోయాను ఫోన్ చేసి వదిలిపెట్టి వచ్చాను. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయాను, 20 డేస్ ఉండి వాడు వెళ్ళిపోయాడు, నేను ఆగిపోయాను అక్కడ.